మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సహ సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ అమ్మ పదమ్ములన్ బ్రతుకు అర్పణ చేయుటదేమి గొప్ప మాయమ్మ వసంతమేజనుచు ఆత్మజు నిన్నను మోసగాదే గర్భమున మాయమ్మ వసంతమేయనుసు ఆత్మజు నిన్నను మోసగాదే గర్భమున అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా అట్టి తల్లి ప్రతిభాభవనమున నిల్చియుండగా క్రమ్మ వినేత్ర యుగ్మముల క్రందుగ బాష్పములు ఎంతవానికి క్రమ్మవే. క్షణక్షణానికి మారిపోయే జీవిత చిత్రాన్ని కురుక్షేత్ర యుద్ధం రూపంలో మనకి అనుభూతికి తెస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 981వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. భీష్ముని పైకి లంఘించాడు భీముడు. రెండవ రోజు చెట్ట చివర జరుగుతున్న యుద్ధంలో ప్రతిరోజు మీదైనా గెలుపు చూద్దాం ఆ సంగతి అని. అందుకే ఏ రోజు ఏం జరుగుతుందో కాదు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవడు ఊహించగలను అన్నారు లవకుశ చిత్రంలో. అలాగే ఉంటుంది జీవితం, యుద్ధం అంతే. యుద్ధం మన జీవితానికి ప్రతిబింబం. యుద్ధానికి భయపడద్దు. దేశం కోసం యుద్ధం చేయవలసిందే, ధర్మం కోసం యుద్ధం చేయవలసిందే. రాజీ సమస్య లేదు. వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలైతే వేరు. ఆ యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో, క్షణక్షణం ఎలా మారిపోతుందో. అర్జునుడు ఎదిరించడానికి భయపడిన భీష్ముడిపైకి భీముడు లంఘించాడు. అతనికి తోడుగా ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి వచ్చారు. భీష్ముడు శరవర్షం కురిపించాడు శిఖండి మీద తప్ప అందరి మీద. మహానుభావుణ్ణి గమనించండి, ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనూ కూడా ప్రతిజ్ఞ మీరని వాళ్ళు అంటే వీళ్ళే. శిఖండి తనకెదురుగా వచ్చాడు, బాణవర్షం కురిపిస్తున్నాడు, అతనికి మీద ఒక్క బాణం కూడా భీష్ముడు వేయలేదు. మరి ప్రమాదం కాదా? భీముడు ఉన్నాడు, సాత్యకున్నాడు, ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు, వీళ్ళ ముగ్గురిని ఎదుర్కొంటున్నాడు. వీళ్ళ ముగ్గురిని ఎదుర్కొంటే భీష్ముని పరాక్రమం వాళ్ళకి తెలుస్తుంది. మరి శిఖండిని ఎదుర్కోకపోతే శిఖండి చేతుల్లో చనిపోతే, పైగా నాకు చావు అతని చేతుల్లో రాసిపెట్టి ఉంది అని భీష్ముడు అన్నాడు తెలుసును. స్పష్టంగా జాతకం తెలుసుండి, భవిష్యత్ తెలుసుండి ఇంత స్థిరచిత్తంతో ఉండడమే స్థితప్రజ్ఞ లక్షణం అంటారు. మరికి జాతకం తెలుసుకోవడం ఎందుకు అంటే కాస్త బాధ తగ్గడానికి, నిశ్చింతగా జీవితం కొనసాగడానికి. ఎలాగో వాడి చేతుల్లో పోతాం, ఏమిటి గొడవ వదిలే. అందుకని దానికి మళ్ళీ నివారణోపాయాల వెతికి అష్టమశరణం 66 ప్రదక్షిణాలు చేయడం కోసం కాదు. అంటే నువ్వు దాన్ని ఎదుర్కొందుకు సిద్ధంగా లేవు, తప్పించుకోవాలని చూస్తున్నావు. జీవితంలో తప్పించుకోక, ఎదుర్కో. అమ్మవారు నా ఎదుర్కొనే ధైర్యమే ఇమ్మనివ్వాలి. అందుకే భీష్ముడికి ఇచ్చింది శిఖండి మీద ఒక్క బాణం వేయలేదు. ఎందుకని? ధీరుల్ విఘ్న నిఘంజమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారంధార్థములు జగింపరుగదా ప్రజ్ఞానిధులుగాబునన్ నీతి ప్రౌఢ విహార ధీర నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిన్ పొందిన సంపదలు రజముగా గాఢంబుగా సాగని
ఖ్యాతింబొందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడగల్గని నియతిమైగాని యుగాంతంబునన్ నీతిశ్లాఘ్య పదంబుదప్పరు గదా నిత్యంబు ధీరోత్తముల్. నీతి శాస్త్ర నిపుణుడైన వాళ్ళు కొంతమంది రాజనీతిని నీతి చేసి, నీతిని రాజనీతి చేసి, ధర్మాన్ని అధర్మం చేసి, ధర్మాన్ని అధర్మం చేసి, తిమ్మిని బమ్మిని చేసి, బమ్మిని దిమ్మిని చేసి వాదింతురుగాక. నీతి ప్రౌఢ విహార ధీర నిపుణులు నిందింపని మెచ్చని, మనం తలపెట్టిన ఎంత గొప్ప పనికైనా ప్రతి వ్యాఖ్యానాలు ఉంటూనే ఉంటాయి. యథా వాచాం తథా స్త్రీణాం, యథా స్త్రీణాం తథా వాచాం సాధుత్వే దుర్జనో జనః అన్నాడు భవభూతి ఉత్తరరామ చరిత్రలో. మాటల యొక్క సాధుత్వాన్ని, స్త్రీల యొక్క సాధుత్వాన్ని నిర్ణయించడంలో మనుషులు ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నారు అన్నాడు. సీతాదేవికి కలిగిన దుఃఖాన్ని దృష్టిలో పెట్టుకుని మహానుభావుడు చేసిన వ్యాఖ్య ఇది. ఈ ఉత్తరరామ చరిత్ర అందమైన వ్యాఖ్యానంతో చదవాలనుంటే ఆచార్య వేతవోలు రామబ్రహ్మం గారు బ్రహ్మాండంగా అందించారు. నవోదయాలోనూ విశాలాంధ్రలోనూ దొరుకుతున్నాయి. చదువుకుండా హాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్ని విషయాలు శ్లోకానికి తాత్పర్యం ఎలా రాయాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి పండితులందరూ. అంత సజీవమైన వ్యావహారిక భాషలో శైలులు రైశారు హాయిగా. అందులో మాట ఇది, యథా స్త్రీణాం తథా వాచాం సాధుత్వే దుర్జనో జనః. స్త్రీల సాధుత్వాన్ని, సత్ప్రవర్తనని, శీలాన్ని నిర్ణయించే విషయంలోను, వాక్కుల యొక్క గొప్పతనాన్ని గ్రహించే విషయంలోను మనిషి ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నాడు అన్నాడు. అయితే అగ్నిప్రవేశం జరిగాక అమ్మవారి మీద అపనిందలా అంచేత నువ్వు ఎంత మంచి మాట మాట్లాడినా లోకంలో ఎవడో ఒకడు వ్యతిరేకించేవాడే ఉంటాడు. ఇప్పుడు మన దాన్ని మనం ముక్తి కోసం ప్రయత్నం చేసుకుంటే కుదరదండి. ఏదో ఉద్యమం చేయాలి అని మనం అన్నామనుకోండి, ఎందుకంటే ఉద్యమాలు పనిలేక ఎవడు పని వాడు చూసుకోక అసలు ధర్మం చేయకపోబట్టి ఇవన్నీ వచ్చే అంటాడు. అలాగని మనం ఎవరు ముక్తి వారు చూసుకోండి, ఎవరు ధర్మం వారు చూసుకోండి, ఏమి వద్దు అన్నామనుకో, ఏమి చేయకపోతే దేనికండి ఇవన్నీ ముక్కు మూసి కూర్చుంటావా అంటాడు. ప్రతిదానికే అంటాడు. అంచేత నీకు నువ్వే ఆలోచించుకో, నీకు నువ్వే గురువు, నువ్వేం చేయాలనుకున్నావు అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకొకళ్ళతో నీకు ఏమి అవసరం లేదు, ఇంకొకరు సలహా పని లేదు. వారు చెప్పారని మానయ్యద్దు, వారు చెప్పారని చేయొద్దు. అందుకని భీష్ముడు నిర్ణయించుకున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, సెకండ్ మీద బాణాలు వేయొద్దని, ఏమైనా కానీ ప్రాణం పోవాలి, నేను వెయ్యను. అదే నీతి ప్రౌఢ శ్లాఘ్య పదంబు దప్పరు కదా నిత్యంబు ధీరోత్తముడు. చరిత్రలో మిగిలిపోయారు భీష్ముడు అనగా అభిమన్యుడు అనగా. ఇంత భారత యుద్ధం జరిగితే మరో వీరుణ్ణి పేర్కొనలేదు ఎవరును. వీరిద్దరు మహావీరుడు అన్నారు అంటే ఎంతే క్రమశిక్షణ, నీతి, పద్ధతి తప్పకుండా ఉన్నారు. అర్జునుడు సహా మిగిలిన వారందరూ ఏదో ఒక చోట కాస్త పక్కకి వెళ్ళిన వాళ్లే. ఇక భీమసేనాదులు దుర్యోధనాదులకు పక్కకి వెళ్ళడమే పని, అది వేరే విషయం. అర్జునుడు పక్కకి వెళ్ళిన వాడు కూడా పక్కకి వెళ్ళనయ్యని పరమాత్మ ఉండి కూడా ఆయన ప్రోత్బలంతోనే కొన్ని చేసాడు తప్పనిసరి. ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆ గీత దాటకుండా పక్కాగా చేసిన వాడు భీష్ముడు, తర్వాత అభిమన్యుడు. అంతే, ఏక్ బడా హాయ్ ఏక్ ఛోటా హాయ్, అవును కూర్చు హాయ్ అన్నాడు అక్బర్. అందుకని ఆ నీతి నీతి ఆ పద్ధతి ఆ పద్ధతి సెకండ్ మీద తప్ప అందరి మీద వేశాడు. ఆ దెబ్బకి ఆ శరవర్షానికి తట్టుకోలేకపోయారు. భీముని రథాశ్వాలు నుగ్గు నుగ్గు అయిపోయినాయి, రథం పిండి అయిపోయింది, శనగపిండిను కొట్టుడు పిండి అయింది దెబ్బకి. అశ్వాలు అంతే, అశ్వాలు ఏ అవయవాలు ఏవో తెలియకుండా పోయాయి, మొత్తం పిండి ఉచకోత కింద అయింది వ్యవహారం, కుప్పల కింద తేలాయి గుర్రాల అవయవాలు. అంతే భయంకరమైన గద దాల్చి ప్రభంజన ప్రియతనోజునకు అంతకమూర్తి గచ్చటం ప్రకటిత కోపవేగమున పద్మదళాయత నేత్రముల్ భయానకతర నీల దాల్చి అరుణద్యుతినుద్యతమై త్రిశాఖమై త్రిభంగిగా అనుకృతి ప్రభంజన ప్రియతనోజునకు అంతకమూర్తి గచ్చటం. శిశుపాల వధ సమయంలో ధర్మరాజు మాటను కాదంటూ ఉంటే సాటి రాజన్యుల మీద ఎంతటి కోపం వచ్చిందో భీముడికి, ఇప్పుడంత కోపం వచ్చింది. నా రథాశ్వాలు నుగ్గు నుగ్గు చేస్తావా తాత, తేలుస్తా తీస్తా మూత కంగారు పడక అని భయంకరమైనటువంటి గద తాల్చి రథం నుంచి దూకాడు. ఆ గదతో భీష్ముడిని ఒక దెబ్బ వేసేద్దామని అతన్ని దాటుకుంటూ ముందుకు వచ్చాడు సాత్యకి. భీష్ముడిని సారథిని చంపేశాడు. ఇది క్షణక్షణం మారుతుంది యుద్ధరంగం జీవిత చిత్రంలాగే అన్న భీముడు ఊహించలేదు. తనే ఎదుర్కోవాలనుకున్నాడు. అనుకోకుండా సాయంగా ఉన్నటువంటి సాత్యకి భీముడిని దాటుకుని ముందుకొచ్చి భీష్ముడు సారథిని చంపించాడు. ఇంత క్షణంలో భీష్ముడు నెగ్గాడు, మరుక్షణంలో భీష్ముడు ఉండాడు. దెబ్బకి సారథి చనిపోవడంతో ఏం చేయాలో తెలియక రథాశ్వాలు భీష్ముడు రథాశ్వాలు కూల్చి పారేశాడు, సారథిని చంపించాడు. వెంటనే ఇంకో సారథి వచ్చాడు, సిద్ధంగా ఉంటారు. వచ్చిన సారథి భీష్ముడి రథాన్ని దాటేసేశాడు అక్కడి నుంచి, ఎందుకంటే ఎదుర్కోవడం కష్టం. ఆ సారథి ప్రజ్ఞ వేరు, ఈ సారథి ప్రజ్ఞ వేరు. ఇంతటి గద దాల్చి భీష్ముడు భీముడు వస్తుంటే ఎదుర్కోవడం భీష్ముడికి కూడా కష్టమే. భీముని గద అంటే ఎవరికి తగిన ఆయుధాలు కొన్ని ఉంటాయండి. శ్రీరాముడు అంటే ధనుస్సే, శ్రీరాముడు గదాయుద్ధం చేసినట్టుగా విన్నామా? అసలు లేనే లేదు.
అర్జునుడు అంటే బాణాలు, గదాయుద్ధం కూడా చేసి ఉండొచ్చు, అందులోనూ అతను నైపుణ్యం, ఖడ్గం అన్నీ ఉంటాయి ఆయుధాలు, కానీ బాణయుద్ధంలో అతను నిపుణుడు. భీముడు దుర్యోధనుడు అందరూ బాణయుద్ధాలు చేసిన వాళ్ళే, కానీ గదాయుద్ధంలో వాళ్ళు నిపుణులు. అంచేత భీముడు గద పట్టుకున్నాడు అంటే అంతే, ఇంకా బాణాలతో యుద్ధం వేరు, గదతో యుద్ధం వేరు. తిప్పుతాడు, తిప్పితే తిరిగి పడాల్సిందే. అందుకని ప్రభంజన ప్రియతనూజుడు, ప్రభంజనం అంటే తుఫాను గాలి, మామూలు గాలి కాదు, ఆ తుఫాను గాలి కుమారుడు వాయుకుమారుడు కాదని ప్రభంజన ప్రియతనూజుడు. అటువంటి వాడు గద పట్టుకుని గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పుతూ ధర్మం కోసం చూసాం తాత, తల బద్దలైపోతుంది ఏమనుకుంటున్నావు, ఆ ధర్మ పక్షంలో ఉండడం కాకుండా ఇంత భయంకరమైన యుద్ధం చేస్తావా, మమకారం లేకుండా మేమేనా అక్కడ కట్టుబడిపోయేది, తెలుద్దాం అని పట్టుకుని వస్తూ ఉంటే భీష్ముడు కూడా ఒక్కసారి అలా చూశాడు, అమ్మ బాబోయ్ అని. అది భీముని పరాక్రమం. అంచేది ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. భీముడు అనగానే మనకేదో తిండిపోతూ బండవాడు మొండివాడు ఇవి ఎంతసేపు లోకంలో వ్యాపించిన అభిప్రాయాలు ఇవి. భీముడు ఎంత సరసుడు, భీముడు ఎంత ధర్మమూర్తి, భీముడు ఎంత త్యాగమూర్తి, భీముడు ఎంత సాహసి. ఈ లక్షణాలు చూడకపోతే ఎలాగండి, లోకంలోనైనా అంతే, కుటుంబాల్లో కానీ బయట కానీ. ఒక వ్యక్తిని ఎప్పుడూ ఒక లక్షణంతోనే అంచనా వేయకండి దయచేసి. రెండో భాగం కూడా చూడండి, ఒకే వైపు చూడు రెండో వైపు చూడకు అని బాలకృష్ణ డైలాగులు మనకు అక్కర్లేదు, ఆ సినిమా సందర్భం వేరు. సరే మనం రెండో వైపు కాదు 36 వైపులు చూడాలి. రెండో వైపు చూస్తే ఇబ్బంది కానీ రెండో వైపు చూస్తే ఇబ్బంది లేదు, చూడాలి. అప్పుడే వ్యక్తి సమగ్రంగా మనకు ఒక అంచనాకు అందుతాడు. ఈ అంచనాలు ఏమీ లేకుండా ప్రేమించడం ద్వేషించడం అంటే అర్థం లేదు దానికి. ఒక వ్యక్తిగతమైన ప్రేమ ఎప్పుడూ ప్రేమ కాదు, విశ్వగతమైన ప్రేమే ప్రేమ. నువ్వు ఒకరిని గాఢంగా ప్రేమిస్తున్నానని చెబుతున్నావు అంటే మిగిలిన వాళ్ళని ద్వేషిస్తున్నావు చాలా భాగం, అతన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ ద్వేషిస్తాం ఖచ్చితంగా. అంత గాఢంగా ప్రేమించడమే తప్పసం. ఎవరినైనా సరే, భర్తనైనా సరే భార్యనైనా సరే, ఇందులో మొహమాటమే లేదు. ఎవరిని మీరు గాఢంగా ప్రేమించినా అతన్ని వ్యతిరేకించే వాళ్ళందరినీ మీరు ద్వేషిస్తారు. ఆ వ్యతిరేకించడమే ధర్మమేమో, ఇతను చేస్తున్న తప్పేమో, మనకు ఆ ప్రేమ కారణంగా ఆ తప్పు తీరడల్ల మంచిది. అది ప్రేమ కాదు. ప్రేమించిన హృదయం ఉన్నవాడు ఎవడైనా సరే విశ్వాన్ని అంతటినీ సమానంగా ప్రేమిస్తాడు. అప్పుడు కర్తవ్యాలు మాత్రమే చేస్తాడు ఎవరు పట్లేనా. ఎక్కువగా ఊరికే పామేసుకోడు, పూసేసుకోడు. భీష్ముని చిత్తం అటువంటిది. భీముని చిత్తం కొంచెం రాగద్వేషపూరితం. భీష్ముని వ్యక్తిత్వం మాత్రం విశ్వంలో ఉండే చరాచర జీవరాశి ఎందు సమాన ప్రేమ. శిఖండి ఎందు కూడా, తనకి మృత్యువని తెలిసిన శిఖండి ఎందు కూడా, లేకపోతే ఆయనంత బాణాలతో కొడుతూ ఉంటే కనీసం జవాబు చెప్పడండి అంతే. నేను అన్నాను ఒక మాట, దానికి కట్టుబడి ఉందాం, పొగలు చూస్తే పోగొట్టుకుందాం ప్రాణం. అలా ఎవడుంటాడు స్థితప్రజ్ఞ లక్షణాలు, భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పినటువంటి సాంఖ్యయోగంలో చెప్పిన స్థితప్రజ్ఞ లక్షణాలు కలిగిన వాడు తప్ప. అంచేత భారతం మొత్తంలో కృష్ణుడికి బాగా నచ్చినటువంటి భక్తుడు భీష్ముడు. భాగవతం గోపికుల వ్యవహారం వేరే, భారత కథ వరకు.